బయోమెట్రిక్ ఎత్తుగడ బకాయి దెబ్బకు సరి టీచర్లపై బెడ్చికొట్టిన సర్కార్ ప్రయోగం డామిట్ కదడ్డం తిరిగింది సర్కార్ అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి నిరసనలతో సెగజేసిన ఉపాధ్యాయులు కట్టడి చేసేందుకు బయోమెట్రిక్ అస్త్రం ప్రయోగించింది హాజరు నిబంధన విధించింది అయితే స్కూళ్లలో పరికరాలు పనిచేయడం లేదు హాజరు నమోదు కావడం లేదు విషయం ఏంటంటే పరికరాలు సరఫరా చేసిన సంస్థకు సర్కారు వారు బకాయి చెల్లించలేదు దీంతో వాటి నిర్వహణను గాలికి వదిలేసి ఈ విషయం ముందుగా ఎందుకు చెప్పలేదంటూ సంబంధిత అధికారులపై సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది ఇక నిరసనలు చెప్పెట్టేందుకే భయో అస్త్రం 9 మంది హాజరు నమోదు 9 నుంచి హాజరు నమోదుకు ఉత్తర్వులు కార్మిక సంస్థకు 300 కోట్లు బకాయిలు నిర్వహణ వదిలేయడంతో పనిచేయని పరికరాలు తొలి రోజు 16.5% హాజరు నమోదు ఆ తర్వాత స్కూళ్లలో ఇదే పరిస్థితి పరికరాల విషయం ఎందుకు చెప్పలేదని సంబంధిత అధికారులపై సీఎంఓ ఆగ్రహం ఇక్కడ డామిట్ కదడ్డం తిరిగింది అనే కంటే కూడా దీంట్లో రాయాల్సింది ఏంటంటే ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉన్నారన్నట్టు ఇప్పుడు ఉపాధ్యాయులు సమాజానికి మార్గనిర్దేశకులు వాళ్ళ మిషనరీ పనిచేస్తుంటే వాళ్ళు ఎందుకు చెప్పలేదు ప్రభుత్వానికి ప్రభుత్వం డైరెక్ట్గా ముఖ్యమంత్రి వచ్చి చూసిపోడు కదా జగన్ దుర్మార్గుడే మన దృష్టిలో కాబట్టి తప్పేం లేదు అది మన ఇష్టం ఏమైనా అనొచ్చు జగన్ అర్జెంటుగా శంకరగిరి మాన్యాలు పట్టించాలి మోడీని ప్రపంచ దేశాలకు అవతలకు పంపించాలి ఇవన్నీ మన ఇష్టం మనం ఏమైనా రాసుకోవచ్చు కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ పాడైతే సరి చేయించుకోవాల్సిన బాధ్యత ఉండదు అక్కడ విద్యాశాఖకి వాళ్ళు ఎందుకు చేయించుకోలేదు కావాలని ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ మనమేం ఓ దీనికి భారీ లెక్కలేమీ ఎక్కర్లా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ల దగ్గర నుంచి బ్లడ్ టెస్ట్ల దగ్గర నుంచి అన్నిటికీ ఉంటాయి కానీ నెలలో 10 రోజులు పనిచేస్తే 20 రోజులు పనిచేయవు ఎందుకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డయాగ్నోసిస్ సెంటర్లన్నీ చక్కగా పనిచేస్తాయి 365 రోజులు పనిచేస్తాయి రాత్రి పగలు పనిచేస్తాయి ఓన్లీ ఇది మాత్రమే పనిచేయదు ఓ చిన్న నట్టు తీసవతలు పడేస్తారు ఆ నట్టుకి మళ్ళీ వాడు ఎవరో రావాలి వాడు రావడానికి ఒక 15-20 రోజులు పడుతుంది వీళ్ళు కంప్లైంట్ వీళ్ళు ఏం చేయాలి పై అధికారికి కంప్లైంట్ చేసి ఆ పై అధికారికి కంప్లైంట్ చేసి ఆయన డిఎంహెచ్ఓ కంప్లైంట్ వాళ్ళు అక్కడికి పంపించాలి ఆ ఇదంతా అయ్యేటప్పుడు ప్రాసెస్ ఒక 6-7 రోజులు వాడు అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత 15 రోజుల నుంచి 45 రోజుల లోపు చెక్ చేయాలి అంటే దాదాపు 3 నెలలు పడదు ఈ లోపు ఈ డబ్బులన్నీ ఇవన్నీ ఇలా చేసినందుకు గాను మన దగ్గర నుంచి వేలకు 1000 డబ్బులు అయిపోతాయి ఈ నట్టు పీకినటువంటి ఉద్యోగికి వచ్చేటప్పటికి ఒక 5000 రూపాయలు 10000 రూపాయలు ఇస్తాడు అవుతున్నాడు ఆయనకి 5000 10000 ఎక్కువ కానీ దోపిడీకి గురయ్యేది మనం ఇలాగే ఉంటాయి ఎక్కడైనా సరే కావాలని ఆ మిషనరీని పాడు చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది దీన్ని మనం వేరే కోణంలోకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ అమ్మయ్య జగన్ చెప్పింది ఫెయిల్ అయింది కదా చాలిక అన్నటువంటి కోణం ఇంకోటి ఉద్యోగుల పక్షం తామున్నాం అన్నటువంటి ప్రచారం చేసుకునేందుకోసం ఆ ఉద్యోగుల గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి అన్నటువంటిది మనం కొత్తగా చెప్పక్కర్లేదు ఇప్పుడు ప్రస్తుతం జగన్ మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అది మొన్న ఆ ఉద్యోగులు అయిపోయారు వాళ్ళని రెచ్చగొడితే అవ్వలేదు ఇప్పుడు టీచర్లను రెచ్చగొడితే కాస్త ప్రయోజనం అవుతుంది అన్నటువంటి కోణం అందుకోసం చేసింది మొన్నటి నుంచి మనం చెప్పుకుంది టీచర్లకి అవకాశాలు ఇవ్వబోతున్నారు అన్నట్టు లేకపోతే